ది కన్వెన్షన్ ఆఫ్ బాప్టిస్ట్ చర్చెస్ ఆఫ్ ది నార్థర్న్ సర్కార్స్ సిబిసిఎన్సి 70వ మహాసభలు 2018 జనవరి 6-7 తేదీల్లో కాకినాడ రామారావుపేటలో గల సిబిఎం స్కూల్ కాంపౌండ్ లో జరుపుటకు నిర్ణయించినట్లు అధ్యక్షులు ఎం రత్నకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు వరకు సిబిఎన్సీకి చెందిన ఆస్తులను అన్యక్రాంతం కాకుండా పరిరక్షించే దిశగా కృషి చేస్తామని తెలిపారు. 250 విద్యా సంస్థలను బలోపేతం చేయడమే ప్రధాన అంశమని పేర్కొన్నారు. 70వ మహాసభ కొరకు కన్వెన్షన్ ఆఫ్ బాప్టిస్ట్ చర్చెస్ ఆఫ్ నార్థర్న్ సర్కార్స్ 17th యానివర్సరీ డే ఇన్విటేషన్ కొరకు ఈ కాకినాడ ఈ యొక్క విశాఖపట్నంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. 2018 జనవరి 6-7 తారీఖున 8వ తారీఖుల్లో కాకినాడలో 7 జిల్లాలో ఉన్నటువంటి బాప్టిస్ట్ సోదరులకు ప్రేమపూర్వక ఆహ్వానం పలుకుతున్నాం మహాసభలకు హాజరు కావాలని. మరి మా సంస్థ సిబిసిఎన్సీ 1948-49 ఏర్పాటు చేయింది. మా పిత్రులు తాళూరు థామస్ గాబ్రియల్ గారు మరి ఏర్పాటు చేయ వారి ఆధ్వర్యంలో ఈ సంస్థను ప్రారంభించడం జరిగింది. మరి 245 స్కూల్స్, 8 హాస్పిటల్స్, అలాగనే 1400 చర్చెస్ ఉన్నాయి. ఈ చర్చెస్లో మెయిన్గా దగ్గర దగ్గరగా మరి మాకు సుమారు 7 లక్షల మంది సభ్యత్వం కలిగినటువంటి అతి పెద్ద సంస్థ సిబిసిఎన్సి. మరి గవర్నమెంట్ వారు మమ్మల్ని ప్రేమించి 240 స్కూల్స్కి 276 పోస్టులు, 8 పోస్టులు శాంక్షన్ చేయడం జరిగింది. మరి అందులో భాగంగా 2004 ప్రకారంగా వారు 276 పోస్టులు శాంక్షన్ చేయడం జరిగింది. మరి మాకు ఇంకా 311 పోస్టులు ఇంకా కావాల్సి ఉంది. మొత్తం 587 వేకెన్సీ ఉన్నటువంటి మా సిబిసిఎన్సీ 7 విద్యా సంస్థల్లో 587 పోస్టులు మేము భర్తీ చేయడానికి ప్రభుత్వం సహకరించాలని. ఇప్పటికే 276 పోస్టులకి వేకెన్సీని ఫిల్ చేయడానికి ప్రభుత్వం సహకరించినందుకు మరి గంటా శ్రీనివాసరావు గారికి మా విద్యాశాఖ మంత్రి వర్యులు, అలాగే మరి చంద్రబాబు నాయుడు గారికి మా సిబిసిఎన్సీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.